రమాకాంత్ గారు ఈ మూవీ స్క్రిప్ట్ తీసుకొచ్చి చెప్పినప్పుడు స్క్రిప్ట్లో ఉండే ఆ కథ మాకుండే బిజీ షెడ్యూల్స్, మేము ఫస్ట్ టైం ఈ మూవీ ఫీల్డ్కి రావడము, మేము వేరే వేరియస్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళం ఆల్రెడీ, ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానీ బిజినెస్ ఫీల్డ్ కానీ. మూవీ ఫీల్డ్కి రావడము ఇందాక టేస్ట్ రావడం చేసినట్టు కొత్త టాలెంట్స్ని బయటికి తీసుకురావాలా అనే ఒక చిన్న కాన్సెప్ట్తో ఎస్పెషల్లీ రాయలసీమ సైడ్ నుంచి నా సపోర్ట్ తీసుకొని కొత్త టాలెంట్స్ని బయటికి తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్తో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. జర్నీ పోంగా 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 ఈరోజు ఇంతమంది ప్రముఖులు రావడము, వాళ్ళ బ్లెస్సింగ్స్ నేను తీసుకోవడము, వాళ్ళ స్టోరీ గురించి వాళ్ళ మీద వాళ్ళకు ఒక మంచి ఒపీనియన్ ఉండడము, అదే రకంగా నాకు ఇంకొక టీమ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ దొరకడము, సో గ్రూప్గా ఒక టీమ్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా హీరో సైడ్ నుంచి కానీ మా సైడ్ నుంచి కానీ ప్రొడక్షన్ హౌస్ సైడ్ నుంచి కానీ యాక్టర్ సైడ్ నుంచి కానీ ముఖ్యంగా డైరెక్టర్ సైడ్ నుంచి కానీ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తామనేది ముఖ్యం కాదు, కానీ తెరకి తీసుకురావడం అనేది నిజంగా చాలా పెద్ద టాలెంట్ అది. మేమందరం ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ఆ డైరెక్షన్ మీదగా మేము మొత్తం అంతా బేస్ అయి ఉన్నాము. కథ మాత్రం అద్భుతంగా ఉంది. మేము మా 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 ఏజ్ ప్రకారంగా మేము చూసుకుంటాం. ఇక్కడే కానీ ఒక ఒక సెకండ్ కూడా సినిమాని మిస్ కాకుండా చూస్తే సినిమా అర్థమైపోతుంది. లేదంటే ఆ మూవీని మళ్ళీ ఇంకొకసారి చూడాల్సి వచ్చే అంత స్క్రిప్ట్ కథ ఉందండి, అంత డెప్త్ ఉందండి. సో ఐ విష్ మై టీమ్ ఆల్ ద బెస్ట్ టు కంప్లీట్ ద ప్రోడక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మేబీ ఈ మంత్ థర్డ్ వీక్లో కడపలో ఆడిషన్స్ అనుకుంటున్నాము ఫర్ ఆల్ యంగ్ టాలెంటెడ్ ఎవరన్నా కొత్తగా టాలెంట్ నిరూపించుకోవాలి అనుకుంటే మేము మా కాలేజ్లో కడపలో 20th నుంచి ఆడిషన్స్ తీసుకోవాలనుకుంటున్నాం. మేబీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ మూవీ స్క్రీన్లోకి రావడము అనుకూలపరంగా జరిగిపోతే ఆగస్ట్ సెప్టెంబర్కి మూవీ లాంచ్ చేయాలని, ఇక్కడ ఉన్న పెద్దలని వచ్చిన రిలీజ్ చేయాలని, ఇక్కడ ఉన్న పెద్దలు వచ్చిన మీడియా మిత్రులకు ప్రెస్ ప్రింటింగ్ వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ సెలవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ చాలా ఇంప్రెస్ అయ్యాను, ఇంప్రెస్ అయ్యి ఎంతైనా కానీ తీసుకోవాలని ఫస్ట్ స్టోరీ చేయాలని ఒక రెడ్డి గారిని అప్రోచ్ అయ్యి మేమందరము అని మేము మా ఫ్రెండ్స్ అందరికీ కలిసి డ్రామాటేషన్ స్టార్ట్ చేసి నేను ఎంతైనా స్టార్ట్ చేయాలని ఈ రోజు వరకు తీసుకొచ్చాము. ఇక్కడ బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మూవీ టీమ్కి రమాకాంత్ రెడ్డి గారిని ఎంత త్వరగా అయితే అంత త్వరగా దసరా లోపు ఫస్ట్ షెడ్యూల్లోనే సినిమా పూర్తి చేసి ఇవ్వాల్సింది. ఆల్ ద బెస్ట్. కొంచెం గట్టిగా మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలకి, మిగతా అందరికీ నమస్కారం. నేను చాలా రోజుల నుంచి మంచి ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తాను. మన తల్లి చూస్తే లేకపోతే అలా క్రియేట్ అనేట్లో మనకి గోపుల్ రెడ్డి గారు, రమేష్ గారు, మహేష్ గారు వాళ్ళ స్టోరీ విన్న తర్వాత వెంటనే మీడియా స్టార్ట్ చేద్దామనేసి ఇప్పుడు కొలాబరేట్ అయ్యాను. ఒక సైడ్ నుంచి నాని మూవీ మేకర్స్, ఇంకో సైడ్ నుంచి రామా క్రియేషన్ స్టార్ట్ చేస్తాను. ప్రాసెస్ స్టార్ట్ అయ్యడం జరిగింది. ఇక్కడ ఆవేశం ఎన్నో నేను నేను క్వశ్చన్ చేద్దామని దిగా. స్టోరీ లైన్ ఇందాక మీ మీ ప్రొడ్యూసర్ గారు అన్నాడు కథ చెప్పడం బాగా చెప్తారు, అదే విధంగా తీస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని. బాగా చెప్పేవారే తీయాలి, బాగా తీయాలి, బాగా తీసి వాళ్ళు ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నారో రిలీజ్ రోజు కూడా అంతే ఆనందంగా ఉండేటట్టు చేయాలి. డైరెక్టర్ డైరెక్టర్
నాకైతే రామ్ మీద మాత్రం 100% నమ్మకం అయితే ఉంది. స్టోరీ లైన్ ఏంటి, ఎన్ని సెట్లలో చేస్తుంది సెట్లు కంప్లీట్? స్టోరీ లైన్ వచ్చేసింది, ప్రతి స్త్రీకి తల్లి కావడం అనేది అదృష్టం ఉంది. అదృష్టం వచ్చినప్పుడు సరైన మార్గంలో యూజ్ చేసుకుంటాం, లేకపోతే అది ఎన్ని పరిణామాలకు దారితీస్తామని స్టోరీ లైన్. ఇట్స్ అ ఫుల్ థ్రిల్లర్ అండ్ సెంటిమెంట్ మూవీ అండ్ వీఆర్ ప్లానింగ్ వన్ స్పీట్ కంటిన్యూలీ, రిమైనింగ్ బ్యాచ్లర్ కన్నా విల్ డూ నెక్స్ట్ టైం. అండ్ ఇందులో మన హీరో కార్తీక్ వచ్చేసి స్టోరీ విన్న తర్వాత చేసేద్దామని అండ్ అమ్మాయి అయ్యేష సిద్ధోత్సవ ట్యాలెంట్ అందరం కలిసేసి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ ఆశీర్వాదం మాకు కావాలి. తెలుగు వాళ్ళందరూ గర్వంగా చెప్పుకోవాలి, ఎవరో బాంబే నుంచి తీసుకొచ్చావు లేకపోతే ఎక్కడి నుంచో తీసుకొచ్చావు, బ్యాడింగ్ కోసం ఎక్స్ట్రా కాకుండా ఎతికి లోకల్గా ఒక అందమైన అమ్మాయిని, పర్ఫార్మెన్స్ చేయగలిగిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని సినిమా చేయడం అనేది వాళ్ళ సక్సెస్ ఇది మొదటిపెట్టి అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ వాళ్ళతో పాటు ఈ టీం అందరితో పాటు డైరెక్టర్తో పాటు ఈ అమ్మాయి కూడా పర్ఫార్మెన్స్, లాంగ్వేజ్ కథ అర్థం చేసింది, డైలాగ్ అర్థం చేసింది. బాంబే నుంచి ఎవరో వస్తారు వాళ్ళకి ఏదో డైలాగ్ ఇస్తారు, బట్టి పడతారు, చదువుతారు, వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ఆ అమ్మాయి తన క్యారెక్టర్ ఏంటి, కథ ఏంటి అర్థం చేసుకొని చేయటం మూలంగా ఈ కథకి ఈ సినిమాకి మంచి ప్లస్ అవుతుందని నా నమ్మకం.